తెలుగు వారిలో స్ఫూర్తి రగిలించేలా రాజధాని అమరావతిలో 35 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు సీఎం చంద్రబాబు. తెలుగు జాతి ఆత్మ గౌరవ స్ఫూర్తిగా దానికి నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. మీ అందరి ముందు పెడుతున్నా అదేంటంటే 35వ మహానాడు ఇది, 93వ సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. ఈ రెండు కలుపుకొని అమరావతిలో 35 మీటర్లు అంటే 115.5 అడుగుల ఎత్తు ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయిస్తున్నాం. 115.5 అడుగులు 35వ మహానాడుగా 35 మీటర్లు. తమిళ్ళు పేరు ఏం పెట్టాలని ఆలోచించాం. మీరు మామూలుగా ఆలోచిస్తే ఎన్టీఆర్ పేరు పెట్టాలంటారు, కానీ నాకనిపించింది తెలుగు జాతి ఆత్మ గౌరవ స్ఫూర్తిగా ఈ పేరు పెడితే బాగుంటుందనిపించింది. తెలుగు జాతి ఆత్మ గౌరవ స్ఫూర్తి, ఎక్కడ తెలుగు వాడున్నాం ఎన్టీఆర్ ను ఒక్కసారి తలుచుకుని ఒక మహాసంకల్పం చేసి స్వర్గంలో ఉండే ఎన్టీఆర్ దీవిస్తాడు, 100కి 100 సార్లు అది జయప్రదం అవుతుంది. ఏపీలో ఈ ఏడాది నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు సీఎం చంద్రబాబు. శ్రీవారి భక్తులకు అన్నదానం పథకం ప్రారంభించిన ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు వెళతామని అన్నారాయన. మేనిఫెస్టోలో పెట్టాం అన్న క్యాంటీన్లు పెడతామని, పేదవాడికి భోజనం పెట్టడానికి దీనికంటే మంచి సమయం కూడా లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఒక విత్తనం వేశారు. ఆయన ఆలోచించింది కొండపైకి ఎవరొచ్చినా దేవుని దగ్గరికి దర్శనానికి వస్తే అలాంటి వారికి ఉచితంగా భోజనం పెట్టాలని. ఆ రోజు అన్నదానానికి శ్రీకారం చుట్టిన మహనీయుడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారి విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ 73వ జన్మదిన సందర్భంగా ఈ సంవత్సరమే ఈ రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించి అన్నదానానికి శ్రీకారం చుడతామని మరొకసారి మీ అందరికీ చెప్పేస్తున్నా.